नमस्ते वेलकम टू सुरेश टीवी बुलेटिन लो मुंदुगा हेडलाइंस सूगूरुलो पिच्ची कुक्क स्वैर विहारम मुग्गुरु पिल्ललपै पिच्ची कुक्क दाड़ी वीआरओल समस्यलु परिष्करिंचाली एपी ग्राम रेवेन्यू अधिकारुल संघं अध्यक्षुलु डिमांड काकीनाड जीजीहेचल सौकर्यालु शून्यं सीपीएम नायकुलु पुलिवेल वीरबाबु वेल्लडी टीडीपी तोने प्रजल भविष्यत्कु ग्यारंटी काकीनाड पार्लमेंट महिला अध्यक्षरालु सुंकर पावनी वेल्लडी कर्नूलु जिल्ला मंत्रालय मंडलं सूगूरुलो पिच्चुकुक्क स्वैर व्यवहारं चेस्तू ग्रामस्थुलनु भयांदोलनकु गुरिचेसिंदी इळ्ळ मुंदु आडुकुंटुन्न मुग्गुरु पिल्ललपै पिच्चुकुक्क दाडी चेसिंदी मुग्गुरु पिल्ललकु तीव्र गायालय्यायि चिकित्स कोसं एम्मिगनूरु प्रभुत्व आसुपत्रिकि तरलिंचारु वैद्युलु पिल्ललकु मेरुगैन वैद्यं अंदिस्तुन्नारु గ్రేడ్ 2 వీఆర్ఓల సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోన ఆంజనేయ కుమార్ ప్రధాన కార్యదర్శి అనుపమ జాయింట్ సెక్రటరీ కే చిన్నారావు పేర్కొన్నారు కాకినాడలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవనంలో వీఆర్ఓల సంఘం సమావేశం నిర్వహించారు అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2.5 ఏళ్ల కిందట గ్రేడ్ 2 వీఆర్ఓలుగా పదోన్నతి కల్పించడం జరిగిందని తెలిపారు ప్రొఫెషనరీ కింద 15,000 రూపాయలు వేతనం ఇవ్వడం జరిగిందన్నారు ఏడాది క్రితం నిర్వహించిన సిపిటీ సర్వేల్లో ఏ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని గైరెగ్యులేషన్ చేసి పేస్కేలు అమలు చేస్తామన్న ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపై ఏ విధమైన చర్యలు చేపట్టలేదన్నారు 45 రోజుల సర్వే శిక్షణ ఇవ్వాల్సిన అధికారులు కేవలం 15 రోజులు మాత్రమే ఇచ్చారన్నారు అంతేకాదు సర్వే పరీక్షకు 50% అర్హత మార్కులు నిర్ణయించడంతో సర్వే పరీక్షలు సగం మంది అనర్హులుగా మిగిలిపోయారని తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు అనుపమ ఏపీవీఆర్ఓస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి 26 జిల్లాల్లో ఉన్నటువంటి మా వీఆర్ఓల సమస్యలన్నింటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళే విధంగా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో కార్యవర్గం అనేది ఏర్పాటైతే కింది స్థాయి నుంచి మండల స్థాయి నుంచి కూడా వీఆర్ఓలు వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి వివిధ రకాల ప్రాబ్లమ్స్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ వాళ్లకు తగు న్యాయం జరిగే విధంగా కృషి చేయడంలో ఉపయోగపడుతుందని 26 జిల్లాల కమిటీలు వేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా ఇందులో ఉన్నటువంటి అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కమిటీలు ఏర్పాటు చేయాలని చెప్పి ఏపీజేఏసీ చైర్మన్ బొబ్బరాజు గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 6 జిల్లాల కమిటీ వేయడం జరిగింది 7వ జిల్లాకి ఈరోజు కాకినాడ జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరిగింది 15 మంది సభ్యులతో ఈరోజు ఏకగ్రీవంగా జిల్లా కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీకి ఎన్నికల అధికారులుగా ఏపీఆర్ఎస్ఏ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి గారు హాజరయ్యారు అలాగే రామ్ చిత్రం వచ్చి ఈ ఎన్నికలు జరిపి అందరూ నినాన్మస్గా ఎన్నిక చేయటానికి వారందరూ ఎన్నిక చేసి వారందరికీ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేయాలి అలాగే రాబో రోజుల్లో కూడా నా పేరు చిన్నారావు అండి గ్రేడ్ 2 వీఆర్ఓలు సర్వే టెస్ట్కి వెళ్ళిన బాధితులు 1542 కుటుంబాలు ప్రొఫెసర్ టెంకాయ రావు ఒక 15,000తోటి చాలా బతకడం బ్రతుకు చాలా అకాంక్షగోచరంగా ఉంది ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని మరి మా ప్రొఫెషన్ ఏ విధమైన టెస్ట్ పరీక్షతో సంబంధం లేకుండా రేటు వీఆర్ఓలకి ప్రొఫెషన్ డిక్లేర్ చేసి మా జీవితంలో వెలుగు నింపుతారని కోరుకుంటున్నాం ఎందుకంటే మరి
చాలా మంది డిప్రెషన్ లోనే 15 ఏళ్ళ తో బతకలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు మరి రీసెంట్ గానే ఒక అమ్మ శివరాణి అనే గేటు విఆర్ఓ తన భర్తకి మరి ఎందుకోవాలి యాక్సిడెంట్ లో పోయని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలతో రోగులు తాకిడి తగ్గట్టుగా వసతులు లేకపోవడం వలన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నాయకులు పులివెల వీరబాబు పేర్కొన్నారు. ముఖ్యంగా ఎంఆర్ఐ పనిచేయకపోవడంతో స్కానింగ్ కోసం రోగులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. యూటీఎఫ్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాకినాడ జీజీహెచ్కు ఉభయ గోదావరి జిల్లాల నుండి వివిధ ఆరోగ్య సమస్యలపై ఆసుపత్రికి రావడం జరుగుతుందన్నారు. వైద్యులు రోగులను పరీక్షించి వైద్య పరీక్షలు రాయడం జరుగుతుందన్నారు. కానీ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవన్నారు. 2021 నుండి ఎంఆర్ఐ స్కాన్ పనిచేయకపోవడం వలన రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో మోడల్ కంపెనీ ఎస్ఎల్ డయాగ్నోస్టిక్ ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించడం జరిగిందన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకి, విశాఖపట్నంలో కొన్ని మండలాలకి అత్యంత ఆరోగ్య ప్రదాయనిగా సేవలు అందించేది కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి. పేరుకి ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కానీ అన్ని విభాగాలు ప్రైవేటీకరణ అయిపోతున్నాయి. ఈ రోజున మారిన కాలమాన పరిస్థితుల్లో వైద్యం బాగా జరగాలన్నట్లయితే ప్రతిదానికి డాక్టర్ గారు టెస్టుల తర్వాతే వైద్యాన్ని రూపొందించడం జరుగుతుంది. ఆ రకంగా టెస్టుల విషయంలో జీజీహెచ్లో వస్తున్న రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎంఆర్ఐ స్కానింగ్ 2021 నవంబర్ని చాగిపోయింది. గతంలో మెడల్ అనే సంస్థ చేసింది, తర్వాత ఎస్ఎల్ డయాగ్నోస్టిక్ ఇచ్చారు. ఆ ఒప్పందంలో ఏముందనంటే ఆ మిషన్ తదుపరి టెండర్ ద్వారా ఇచ్చినప్పుడు వర్కింగ్లోకి తీసుకొచ్చి అప్పగించాలి. మెడల్ ఆ రకంగా ఎస్ఎల్ డయాగ్నోస్టిక్స్కి ఇచ్చింది. మరి ఎస్ఎల్ డయాగ్నోస్టిక్స్ టెండర్ ముగిసిపోయిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి నిబంధన ప్రకారం వర్కింగ్లోకి తీసుకొచ్చి ఇవ్వాలి కదా. మిషన్ రిపేర్ పేరుతో సంవత్సరాల తరబడి స్కానింగ్ ఆగిపోయింది. దీని మీద ఏం అనుమానం కలుగుతుందంటే కాకినాడలో ఉన్న ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ లాభాల కోసమే జీజీహెచ్లో ఎంఆర్ఐ స్కానింగ్ని రిపేర్ చేయకుండా ఆపేశారని అనుమానం కలుగుతుంది. దీనిపైన అధికారులు స్పందించి ప్రజలకు సమాధానం చెప్పాలని కోరుతున్నాం. అలాగే రక్త పరీక్షలకి పిహెచ్సిల్లో కూడా ఇటీవల కాలంలో బ్రహ్మాండంగా మెటీరియల్ సరఫరా అవుతుంది. తెలుగుదేశం పార్టీ ద్వారానే అన్ని వర్గాల ప్రజలు భవిష్యత్ గ్యారంటీ ఉంటుందని కాకినాడ మాజీ మేయర్, కాకినాడ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు శంకర పావని పేర్కొన్నారు. సోమవారం కాకినాడ రైతు బజార్లో భవిష్యత్తుకు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వ్యాపారస్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 1999 రైతు బజార్లు ఏర్పాటు చేసి ప్రజలకు చౌకగా కూరగాయలు అందుబాటులో తెచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వంలో సామాన్యులు కాయగూరలను కొనుక్కోలేని పరిస్థితి నెలకొందన్నారు. రైతు బజార్లో కూడా అధిక ధరలు కాయగూరలు కొనే పరిస్థితి నెలకొందన్నారు. మహాశక్తి పథకం కింద 18 ఏళ్ళు నిండిన స్త్రీలకు ప్రతి ఒక్కరికి ఆడబిడ్డనిది, తల్లికి వందనం, ఏడాదికి 3 గ్యాస్ బండలు ఉచితం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అన్నదాతలకు ఏడాదికి 20,000 తదితర కార్యక్రమాలను ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక చక్కటి మేనిఫెస్టోని రిలీజ్ చేయడం మనం అందరం కూడా చూసాము. దాన్ని ప్రజల వరకు చేరదీయడానికి ఈరోజు మహాశక్తి పేరిట మహిళ కోసం కూడా అనేక పథకాలు ప్రవేశపెట్టిన సంగతి మనకు అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ కూడా ప్రజలకి వివరించి చెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ అదేవిధంగా కార్యకర్తలకు కూడా ఉందని చెప్పేసి భావించి ఈరోజు రైతు బజార్లోని వచ్చేటువంటి వినియోగదారులందరికీ కూడా ఈ కరపత్రాలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఏదైతే పెరిగిన రేట్ల పట్ల ఈరోజు ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తి ఉన్నారన్నదైతే మాత్రం వాస్తవం. పక్కనే టమాటా కూడా కొనుక్కోవాలంటే ఎంత ఖరీదులో ఉందో మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఒక పక్కన ఈ రేట్లను కూడా ఎక్కడ స్థిరీకరించకపోవడంలో వైఫల్యం చెందింది అని చెప్పేసి చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు రైతు బజార్ చూసుకున్నట్టయితే 1999 ఒక మంచి ఆలోచనతో రైతులు బాగుపడాలి అని చెప్పేసి చెప్పి అధునాతన టెక్నాలజీతో హత్య కేసు ఛేదించి ఛత్తీస్గఢ్కు చెందిన సునీల్ సాహు, రాజ్బీందర్ సింగ్ను అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సునీల్ సాహుపై ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో 7 కేసులున్నాయన్నారు. ఓ హత్య కేసులో శిక్ష పడగా బిలాస్పూర్ సెంట్రల్ జైలు నుండి కోర్టుకు తరలిస్తుండగా ఎస్కార్ట్ కళ్ళు కలిపి పారిపోయారన్నారు. జాతీయ రహదారిపై తేటగుండ గ్రామం వద్ద ఆటోను ఆపారు. ఆటోలో కొంచెం దూరం ప్రయాణించిన తర్వాత డ్రైవర్ దుమ్ము దుర్గారావును సునీల్ సాహు, రాజ్బీందర్ సింగ్ కత్తితో పొడిచి రోడ్డుపై పడేశారు. అనంతరం ఆటోలో బయలుదేరిన వారు నాగమణి కాఫీ హోటల్లోకి చేరుకున్నారు. హోటల్లో నిద్రిస్తున్న నాగమణిని లేపి బంగారు వస్తువులు, డబ్బులు ఇవ్వాలని కత్తితో బెదిరించారు. వారిపై ఆమె తిరగబట్టడంతో నాగమణిని కత్తితో పొడిచారు. ఆమె కేకలతో బయటకు వచ్చిన నాగమణి కుమార్తెను బెదిరించి బంగారం, సెల్ ఫోన్ను బలవంతంగా లాక్కుని వెళ్ళిపోయారు. కేసు దర్యాప్తుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా 10 రోజుల్లో నిందితుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలియజేశారు.
డిటెక్ట్ చేయాలన్న ఒక ఇంట్రెస్ట్ ఆ కమిట్మెంట్ తపస్య వల్ల ఈ రోజు మన ఎస్డిపిఓ పెద్దాపురం 2023 మనకి నైట్ ఒక 11 o'clock తుని రూరల్ పోలీస్ స్టేషన్ లో మర్డర్ ఒకటి జరిగింది. ఫస్ట్ ఒక రాబరీ ఆటోని ఆటో డ్రైవర్ని కొట్టేసి అంటే చాకులో పొడిసేసి ఆటోని దొంగతనం చేసి తర్వాత ఒక ముసలాయిని కూడా మర్డర్ చేయడం జరిగింది. అక్కడ నుంచి బేస్డ్ ఆన్ మనకి ఇమీడియట్గా అప్పుడు పక్కన మన నైట్ రూమ్స్లో ఉన్న సే ప్రతిపాడు ఇమీడియట్గా 20 మినిట్స్లో ఆ స్పాట్ రీచ్ అవ్వడం జరిగింది. రీచ్ అయిన వెంటనే నైట్ 12:15 నుంచి మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. మనకు ఓన్లీ విట్నెస్ అనేది ఏ అంటే కూతురు నైట్ చూసాను, నాకు ఓన్లీ వేసుకున్న రెడ్ కలర్ టీషర్ట్ వైట్ కలర్ షర్ట్ ఒకటే తెలుసు అని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది. తర్వాత సౌండ్ని విని అది 5 ఇయర్స్లో పక్కన చిన్న కూతురు. సో ఆ తర్వాత పక్కన కనుక ఉన్న కొంతమంది ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ రావడము, వీళ్ళు మళ్ళీ చాకుని చూపించడం, వాళ్ళు కూడా భయపడుకొని పారిపోవడం జరిగింది. ఇది జరిగిన తర్వాత మన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. అంటే క్లూ అనేది ఏమి లేదు, 0 క్లూ, ఎవరు వచ్చారు ఎవరు చేశారు అనేది కూడా ఏమి క్లారిటీ లేదు. నెక్స్ట్ డే డాగ్ స్క్వాడ్తో పాటు మనకి కొంత క్లాత్స్ దొరకడం జరిగింది, దాంట్లో టెక్లగర్ గురిసా అని చెప్పి రాయడం జరిగింది. అక్కడ నుంచి ఆ ఒక చిన్న క్లూని బేస్ చేసుకుని మనం ఈ ఇన్వెస్టిగేషన్ని మొదలుపెట్టాము. దాదాపు ఒక 8 టీమ్ సెపరేట్ టీంని మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ అండ్ ఎస్డిపిఓ పెద్దాపురం వాళ్ళు లీడర్షిప్లో పెట్టేసి దాంతో సిఐ తుని రూరల్, ఎస్ఐ తుని రూరల్ ఎంటైర్ సర్కిల్ కూడా దానితో పాటు సిఐ జగంపేట, సిఐ ప్రతిపాడ అని చెప్పేసి ఎస్ పెద్దాపురం సబ్ డివిజన్ ఉన్న అందరు స్టాఫ్ని కలిపి ఒక 8 టీమ్ దీనిపైననే పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకి క్లూస్ అనేది ఏమీ లేదు, అదే మన మెయిన్ పాయింట్. అక్కడ నుంచి స్టార్ట్ చేసిన మనము ఇన్వెస్టిగేషన్ని కొనసాగించు. నెక్స్ట్ ఒక 10 డేస్ ఆల్మోస్ట్ ఇప్పుడు 2 వీక్స్ లోపలికి ఆ కేసుని మనం డిటెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇతరుని ఎవరు ఇక్కడ వచ్చి మర్డర్ చేసి పారిపోయారో వాడిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో ఫస్ట్ అక్యూజ్డ్ సునీల్ సాహు అలియాస్ బలికిరణ్ అనే వ్యక్తి దాదాపు 9 కేసులో ఉత్తరప్రదేశ్లో 7 కేసు, ఛత్తీస్గఢ్లో 2 కేసు వాళ్ళ పైన ఉంది. 2010లో జరిగిన ఒక మర్డర్లో కూడా వాళ్ళకి లైఫ్ కన్విక్షన్ పడడం జరిగింది. అది ఎప్పుడు పడిందంటే 2018లో లైఫ్ కన్విక్షన్ పడింది వాళ్ళకి, వాళ్ళు జైల్లో ఉన్నారు. వాళ్ళ పైన 7 కేసు, ఒక కేసు పైన ఒక కేసు వాళ్ళు తయారైంది. జైల్లో ఉన్నప్పుడు కూడా ఇంకొక వ్యక్తిని జైల్లో ఉన్న వాళ్ళ ఇన్మేట్ని కొట్టినట్టు వాళ్ళకి 326 ఇంజరీ బేస్ చేసుకుని కేసు తగ్గడం జరిగింది. ఆ పర్టికులర్ కేసు పైన ఒక కోర్టు నుంచి ఇంకొక కోర్టు తీసుకుని వెళ్తున్నప్పుడు వాళ్ళు రాయపూర్ రైల్వే స్టేషన్లో 4/1/2023 రోజు ఎస్కేప్ అవడం జరిగింది. అన్ని కూడా నేను నోట్స్లో క్లియర్గా ఇచ్చాను. 4/1/2023 మన టీము మేము స్కెచ్ అంటే చూసిన వాళ్ళు ఆటో వాళ్ళు చూశారు, తర్వాత మన ఈ కూతురు చూసింది, తర్వాత ఒక హోటల్ ఇంకొక హోటల్లో వాటర్ బాటిల్ పెట్టుకున్నాం, టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకున్నాం, అది కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి మేము ఒక సపరేట్ టీమ్ని ఈ స్కెచ్ మన పోర్ట్రైట్ అంటారు, పోర్ట్రైట్ రాపించడం, పాత కేసెస్ని వెరిఫై చేయడము, ఇంకా కొన్ని టెక్నికల్ ఎవిడెన్సెస్ అంటే మనం చెప్పలేము కదా మళ్ళీ అందరికీ తెలుసుకోవాలి. సో అవన్నీ యూజ్ చేసేసి వితిన్ 9 డేస్ 8 టీమ్ చాలా కష్టపడి ఈ కేసుని ట్రాక్ చేయడం జరిగింది. దీంట్లో ఫస్ట్ వ్యక్తి పేరు ఆల్రెడీ చెప్పాను, సెకండ్ వ్యక్తి పేరు రాజ్ బిందా సింగ్ అనే వ్యక్తి. సెకండ్ వ్యక్తి ఈ వ్యక్తి సొంత ఊరు సంబల్పూర్ ఒరిసా. ఈ వ్యక్తి పైన కూడా 2 కేసు ఉంటుంది యాక్చువల్లీ. ఓకే, సో ఆల్ డీటెయిల్స్ నేను నోట్స్లో ఇచ్చాను. వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ముందు పితాపురంలో ఒక కేసు రిజిస్టర్ అయింది. ఎప్పుడంటే మనకి 98/23 పితాపురంలో 12/6/2023 June 12th ఒక కేసు రిజిస్టర్ చేశాం. సేమ్ ఇలాగ ఆటోలో వచ్చిన వాళ్ళని అటాక్ చేసేసి వారి పనుల ఒక్కరిని మనము 100 కాల్ వచ్చింది. 100 కాల్ బేస్ చేసుకుని ఇమీడియట్గా రైల్వే స్టేషన్ అని అలర్ట్ చేయడం వల్ల ఒక్కరిని మనం పట్టుకున్నాం. యాక్చువల్లీ ఈ వ్యక్తి ఎస్కేప్ అయిపోయాడు. ఎవరు ఏ ఊరు ఉన్నారో వాళ్ళు ఎస్కేప్ అయిపోయారు. వాళ్ళు ఫతేపూర్ డిస్ట్రిక్ట్ అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేసి అక్కడ ఒక టీం పంపించి వెతికాము, కానీ అక్కడ లేదు. బ్యాచ్మెంట్స్తో పాటు కూడా చెప్పాము, అక్కడ దొరకట్లేదు యాక్చువల్లీ. తర్వాత ఈ మోడల్లో మనకి అది కూడా విలేజ్ చేశారన్నది కూడా మనకి తెలియడం జరిగింది అనమాట. సో ఇది ఇది జరిగిన ఒక కేసు. అందరికి కూడా ఒక లైఫ్ టైంలో మన అందరికి కూడా అంటే ఒక 9 డేస్
8 contains 7 to 8 members. Entire special zonal economic zone, all industries, all dhabas, anniti prati okkaru kaakunda andarini check cheyadam jarigindannamata. So chivariki manaku oka life satisfaction case ga ee case ni manam detect cheyadam jarigindi. Ippudu varaku kuda ee 7 case lo kuda aa vyakti wanted, actually wanted ante konni konni cases complete ayindi. ఇంకా ఈ లైఫ్ కన్విక్షన్ పడిన కూడా ఇంకా 6 పెండింగ్ ఉంది. ఆల్రెడీ 8 జైల్లో ఉన్నారు. మళ్ళీ ఇంకా ఒక 5 అనేది కంప్లీట్ అవ్వాలి. 2018 ఇచ్చినప్పుడు 7 కంప్లీట్ చేశారు జైల్లో. ఇంకొక 5 వాళ్ళు చేయాలి. ఇంకొక 2 పక్కన జైల్లో ఉండాలి ఆ కేసులో. యాక్చువల్లీ అలా కాకుండా ఇప్పుడు ఈ కేసు అనమాట. ఈ గ్యాంగ్స్టర్ యాక్ట్ కూడా ఉంది ఈ ఫస్ట్ పర్సన్ పైన. సో అది కూడా ఆ కన్సర్న్ స్టేట్ కూడా చెప్పడం జరిగింది. గతేడేళ్లుగా కాకినాడ ఆటో గ్యారేజ్ ముంపుకు గురవుతుందని కాకినాడ ఆటో గ్యారేజ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పబ్బినేడి చక్రం పేర్కొన్నారు. సోమవారం కాకినాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి 2-3 సార్లు ఆటోనగర్ ముంపుకు గురవుతుందని ఏపీఐఎస్సీ ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. ఆటోనగర్పై ఆధారపడ్డ యాజమాన్యం కార్మికులు జీవనోపాధి కోల్పోతున్నారన్నారు. ఆటో షాపు యాజమాన్యం విలువైన లక్షల రూపాయలు ఖరీదు చేసి సామాగ్రి తుప్పు పట్టి పాడైపోతుందన్నారు. ఇదే విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు. సమస్య పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోశ అధికారి లంకే రాము తదితరులు పాల్గొన్నారు. మా సామాన్ల పరికరాలు మిషన్ గ్రైండింగ్ మిషన్ అని డ్రిల్లింగ్ మిషన్ అని వెల్డింగ్ మిషన్లు అన్ని కూడా ముళ్ళిపోవడం జరుగుతుంది. ఏ నాదురు కూడా మా సామాన్లకి ఇటు ఇప్పుడు వరకు వచ్చి ఒక పైసా నష్టపరిహారం కానీ ఇవ్వడం జరగలేదు. మళ్ళా ఆ వయ్యూరిని కూడా మా బతికి దేయడం కోసం అన్ని మేము బాగు కొనుక్కోవడం కన్నా బాగు చేయించుకోవాలని కన్నా అప్పు సప్పుల కోసం తిరగడం జరుగుతుంది. ఎటువంటి నాయకుడు కానీ మన ఏపీఎస్సీ సంబంధించిన వాళ్ళు కానీ మన ఆటోనగరం గత ఉన్న నాయకులు కానీ మనకి ఏ విధంగా కూడా సాయపడలేన మాకు జరగడం జరుగుతుంది. ఈ రోజుని మేము కోరుతున్నది ఏంటంటే, మేము ఇక్కడికి వచ్చి కోరుతున్నది ఏంటంటే, ఆటోనగర్ వచ్చి సంవత్సరానికి 3-2 సార్లు ములిగిపోతుంది. నీరు లాగే మార్గం లేదు. అలాగే నీరు వచ్చిన తర్వాత రోడ్డు 2 అడుగులు గుంటలు పడిపోవడం జరిగింది. ఎల్లి వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా కాళ్ళు స్లిప్ అయ్యి కూడా హాస్పిటల్కి గురవడం జరుగుతుంది. మీరు అలాగే కలెక్టర్ గారు, అలాగే స్థానిక ఉన్న ప్రజెంట్ ఉన్న నాయకులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే గారు, అలాగే దీనికి సంబంధించిన అధికారులు కూడా, ఏపీఎస్సీ అధికారులు కూడా మాకు న్యాయం చేకూరుస్తారని, రోడ్లు అలాగే రోడ్లు బాగుండి నీళ్ళెళ్ళి మార్గం మాకు చేకూర్చి మమ్మల్ని అందరినీ కూడా మాకు బాదుకుంటారని, మా వెనకాల నమ్ముకుండి 6 ఇంట్లో కుటుంబం బతుకుతున్నారంటే, పిల్లలు భార్య పిల్లలు బతుకుతున్నారంటే మాకు న్యాయం చేస్తారని, వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళు కూడా దారి చూపిస్తారని మిమ్మల్ని కోరుతున్నాం. కాకినాడ ఆటో అసోసియేషన్ నుంచి మేము అందరం వచ్చామని, గత 10 సంవత్సరాలుగా ఈ కాకినాడ ఆటో నగర్ ముంపునకు 2-3 సార్లు ముంపునకు గురవుతుంది. తద్వారా జీవనోపాధి అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు జీవనోపాధి కోల్పోతున్నారు. మరియు అక్కడ ఉన్నటువంటి గ్యారేజ్ ఓనర్స్ అసోసియేషన్లో ఉన్నటువంటి సామాగ్రి, ఆటోమొబైల్ సెక్టర్లో ఉన్నటువంటి సామాగ్రి తడిసిపోయి తుప్పుపట్టి లక్షల ఆస్తి నష్టం అవుతుంది. దీనిపైన పర్యాయాలు మేము సంబంధిత శాఖ ఏపీఎస్సీ వారికి విన్నవించినా కానీ వాళ్ళు శాశ్వత పరిష్కారం అయితే మాకు చూపలేదు. దాని నిమిత్తం కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి వినతి పత్రం సమర్పించడానికి మేము అందరం వచ్చామని దీని ద్వారా మీడియా ద్వారా మేము చెప్పుకుంటున్నాం. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగుల ఐకాసా నాయకులు డిమాండ్ చేశారు. కాకినాడలో ఏపీ ఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద నిరసన తెలిపి విగ్రహానికి వినతి పత్రం ఇచ్చారు. ఉమ్మడి విద్యుత్ ఉద్యోగుల ఐకాసా చైర్మన్ బాలకుమార్ కార్యదర్శి మాట్లాడారు. 2 ఏళ్లుగా తమ సమస్యలను పలు దఫాలుగా సంస్థ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ మొండి వైఖరిని అవలంబిస్తూ పరిష్కారంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని వాపోయారు. దాదాపు 30 సంఘాలు చెందిన విద్యుత్ ఉద్యోగులు చాలా కాలం సహనంతో ఎదురుచూసి ఈ నెల 27న 12 డిమాండ్లతో సమ్మె నోటీసును ఇంధన శాఖ ప్రధాన కార్యదర్శి ఏపీ ట్రాన్స్కో యాజమాన్యానికి ఇచ్చామని తెలిపారు. 9 ఆగస్టు వరకు దశల వారీగా ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. అప్పటికీ యాజమాన్యం స్పందించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళతామని తెలిపారు. నేటి నుంచి విద్యుత్ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో రిలే నిరహార దీక్షలు చేపడుతున్నట్లు తెలియజేశారు. మేము ఫ్రీడమ్ ఫైటర్స్కి మెమోరాండం ఇవ్వడానికి మేము వెళ్తున్నామండి. ఈ రోజు నుంచి దపదపాలుగా మేము ఇంకా ఈ మా తమ్మిని ఉధృతం చేస్తాం. మాకు రేపటి నుంచి రిలే నిరాధ్యక్షులు మొదలు పెడుతున్నాం. ఈలోపు ఈ ప్రభుత్వం ఏమైనా సానుకూలంగా స్పందిస్తే మేము మా స్టేట్ నాయకులు సంప్రదించి వాళ్ళతో ఏమైనా ఆలోచించి మాట్లాడితే మేము ఇక్కడితో ఆపుతాం, లేకపోతే ఈ తమ్మిని చాలా ఉధృతం చేస్తామని మీ మీడియా ద్వారా మేము ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. ముందు
జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. డిమాండ్స్ ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలి. కాంట్రాక్ట్ కార్మికులను అందరినీ తక్షణమే రెగ్యులర్ చేసి మాకు 2022లో రావాల్సిన పిఆర్సీ ఇప్పటిదాకా లేట్ అయిపోయింది. ఇంటికొచ్చి అదిగో ఇదిగో అంటే మాకు చాలా మీటింగ్లు అయ్యాయి కానీ ఇప్పటిదాకా పిఆర్సీ ఇవ్వలేదు. మాకు ఆ వెంటనే పిఆర్సీ వెంటనే జన్మించాలని జేఎల్ఎం గ్రేట్ ఉంది. 2019 రిక్రూట్మెంట్ చేశారు వాళ్ళు, ఇప్పుడు వచ్చి వాళ్ళు రెగ్యులర్ చేయలేదు. వాళ్ళు తక్షణమే రెగ్యులర్ చేయాలని మరణించిన కాంట్రాక్ట్ సోదరులను కార్యనిర్వాహకులు వెంటనే చేపట్టాలని, జీపీఎఫ్ 2004 వరకు ఉన్న జీపీఎఫ్ని వెంటనే అది పెన్షన్ స్కీమ్లో పెట్టవలసిందిగా జీపీఎఫ్ చేయవలసిన కోరుచు. నెక్స్ట్ అదే మా డిఎలు మా ఈ మూడు పకాలు ఉండిపోయి ఆ మూడు పకాలు వెంటనే తక్షణమే బీఆర్ జరిపించాలని కోరుచున్నాం. కాకినాడ జిల్లా కాకినాడ డివిజన్ జేసీ ఈ బాలకుమార్. రేషనలైజేషన్ పేరుతో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించడం సరికాదని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శి కేవీవీ నగేష్ టీవీ చక్రవర్తి పేర్కొన్నారు. విద్యార్థుల సంఖ్య అనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో ఉన్నవారిపై పనిభారం పెరుగుతుందన్నారు. యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో 24 పీరియడ్లు ఉపాధ్యాయులు బోధించడం జరిగిందని, ఇప్పుడు 38 పీరియడ్లకు పెంచడం జరిగిందని అన్నారు. విద్యాశాఖలో ఖాళీలున్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడం లేదన్నారు. డిఎస్సీ కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొందని చెప్పారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నా పేరు చక్రవర్తి, నేను యూటీఎఫ్ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి. ఇటీవల కాలంలో బదిలీలు ప్రమోషన్స్లో జరిగినటువంటి ఉపాధ్యాయులకి, మారినటువంటి ఉపాధ్యాయులకు నేటికీ జీతాలు లేకుండా ఉన్నాయి. అట్లాగే పీజీటీలుగా కొంతమంది నియామకం జరిగింది. మరి వీళ్ళకైతే మే నెల నుంచి ఇప్పటి వరకు జీతాలు అనేటువంటి పడలేదు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. మరి నెలవారీ జీతాల మీద ఆధారపడి బతికేటువంటి ఉపాధ్యాయులకి మరి ట్రాన్స్ఫర్స్లో మారిన వాళ్ళకి 2 నెలల నుంచి, మరి పీజీటీలకు అయితే మరి 3 నెలల నుంచి జీతం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి వీటిని జీతాల సమస్యని తక్షణమే పరిష్కరించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మరి గత నుంచి కూడా పిఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు మరి పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా, మరి ఇవన్నీ కూడా సిఎఫ్ఎంఎస్ పెండింగ్ అనేటువంటి రీత్యా, అట్లాగే సరెండర్ లీవ్ బిల్లులు పెట్టుకున్నటువంటి వాళ్ళకి, డిఏరియర్స్ బిల్లులు పెట్టుకున్నటువంటి వాళ్ళకి, వీళ్ళు ఎవరికి కూడా మరి నగదు బదిలీలు కాకుండా ఉన్నాయి. అట్లాగే సిపిఎస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిఏరియర్స్ నగదుగా చెల్లించాలో, వాళ్ళ బిల్లుస్ కూడా పెండింగ్లో ఉన్నాయి. మరి పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అన్నింటిని తక్షణం చెల్లించాలనేటువంటిది డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఉపాధ్యాయుల మీద వేధింపులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. మరి చిన్న చిన్న కారణాలకి సరైనటువంటి విచారణ లేకుండా, మరి ఆ ఉపాధ్యాయుడి ద్వారా ఆ తప్పు జరిగిందా లేదా అనేటువంటి విచారణ చేసి వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చి, మరి షోకాజ్ నోటీస్లో వాళ్ళ వివరం తీసుకుని ఆ వివరంతో సంతృప్తి చెందకపోతే అప్పుడు సస్పెన్షన్ అనేటువంటి చేసేవారు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా ఏకైకి సస్పెండ్ చేస్తూ ఉన్నారు. మరి ఈ విధానం అనేటువంటిది అయితే సరైనది కాదు అనేటువంటిది అభిప్రాయపడుతున్నాయి. ఈ రకంగా మరి ఉపాధ్యాయుల మానసిక స్థైర్యాన్ని చాలా చంపేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయకుండా ఎవరో ఒకరు ఒక కంప్లైంట్ పెట్టారు అనేటువంటి తీసుకుని ఆ కంప్లైంట్ ఆధారంగా ఇమీడియట్గా సస్పెన్షన్ చేస్తూ ఉన్నారు. మరి అట్లాగే సస్పెన్షన్ కాలానికి మరి రివోక్ చేసిన తర్వాత రివోక్ చేయడానికి ఆలస్యం చేస్తూ ఉన్నారని అంటే, రివోక్ చేసిన తర్వాత కూడా మరి ఆ లీవ్ పీరియడ్ని సెటిల్ చేయడానికి, మరి ఆ సర్వీస్ మ్యాటర్ని క్రమబద్ధీకరించడానికి అయితే చాలా తాత్సారం చేస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా ఉపాధ్యాయులు వేధించడం అనేటువంటిది తగదనేటువంటిది యూటీఎఫ్గా అభిప్రాయపడుతూ ఉన్నాం. అట్లాగే మరి ఈ రకంగా అసలే ఉపాధ్యాయుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. ఉపాధ్యాయుల మీద పని భారం పెరిగింది. మరి ఈ పెరిగిన భారాల రీత్యా మరి ఉపాధ్యాయుల్ని ఒక రకంగా విద్యార్థులకి ఉపాధ్యాయుని కూడా దూరం చేసేటువంటి పరిస్థితి నెలకొంటుంది. జత ఉపాధ్యాయుల మీద వేధింపులు ఆపేసి మరి తక్షణమే మరి సరైన కారణం లేకుండా ఉపాధ్యాయుల్ని విధుల నుంచి సస్పెన్షన్ చేయడం అనేటువంటిది దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మరి భవిష్యత్తులో ఎట్లాంటివి జరగకుండా ఉండాలనేటువంటిది కోరుకుంటూ ఉన్నాం. అట్లాగే మరి అధికారుల సందర్శనలో కూడా మరి ఉపాధ్యాయుల్ని దోషులుగా చూపించేటువంటి ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజున ఉపాధ్యాయులు చాలా కష్టపడి విధుల్లో పనిచేస్తూ ఉన్నారు. అక్కడ విద్యార్థుల స్థాయిని బట్టి కానీ, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులను బట్టి కానీ మరి అంచనా వేసుకుని విద్యార్థుల్లో ప్రగతిని మనం ఆశించాలి తప్ప, మరి వేరే కంపారిజన్ చేసుకుని మరి ఉపాధ్యాయుడు ఏమి చెప్పడం లేదు అట్లాంటి రకరకాల అభిప్రాయాలు ఈ రోజున సమాజానికి వినిపిస్తూ ఉన్నారు అధికారులు. మరి ఈ రకంగా మరి విద్యార్థులు తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని ప్రభుత్వ పాఠశాల పట్ల కోల్పోయే విధంగా మరి అధికారులు చర్యలు ఉంటా ఉన్నాయి. మరి దీన్ని కూడా మేమైతే పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులు ఏ సమస్యలను పరిష్కారంలో చేయడంలో కూడా మరి అధికారులు చర్య చొరవ చూపాలనేటువంటిది డిమాండ్ చేస్తూ, మరి తక్షణమే ఉపాధ్యాయుల మీద వేధింపు లాపాలని,
ఉపాధ్యాయుల జీతాల సమస్యను పరిష్కరించాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.